ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमुस्तु कार्यक्रम की स्वागत ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు సోమవారం లేదా హిందువారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనకారకుడు లేదా మాతృకారకుడు. మరి సోమవారం అందరికీ అనుకూలంగా ఉండాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చవితి, సంకటహర చతుర్థి కూడా. ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క ఆరాధన సకల విఘ్నాల్ని పోగొడుతుంది. ఇక సోమవారం లేదా హిందువారం చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఇక నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లని గుర్తించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ఆసక్తికరమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేస్తాయి, విజయాలని దగ్గర చేస్తాయి. ఇక ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మిత్రులతో వైరం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలతని సాధించుకోగలుగుతారు. ప్రతి కార్యంలోనూ కూడా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. భూ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాలు, ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఆంజనేయ స్వామిని దర్శించడం స్వామిని పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి ఆకస్మిక విజయాలను కలిగింపజేస్తాయి ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఆకస్మిక విస్మయాలను అనుకూలంగా కలిగిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు నూతన కార్యక్రమాల్లో అసంతృప్తి కొనసాగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాలను కలిగిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాగణపతి ఈ రోజు మీరు గణపతిని దర్శించడం స్వామికి అభిషేకాదులు నిర్వహించడం గణపతి ఉపనిషత్తు పారాయణ వంటి ఉత్తమ చర్యలు అష్టమ స్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని విపత్తుల్ని దూరం చేస్తుంది విదేశీ సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి ఈరోజు తులరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆరోగ్యం పదిలం గృహ విషయాలు అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాకాళి ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది మానసిక ప్రశాంతతను పెంచుతుంది విజయాల్ని దగ్గర చేస్తుంది విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఏర్పడినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది మానసిక ఆందోళనలు పెరుగుతాయి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా గందరగోళ పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి గృహ విషయాల్లో కూడా ప్రతికూల వాతావరణం అసంతృప్తిని కలిగిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం స్వామికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినక్షని ద్వారా ఏర్పడేటువంటి అశుభ ఫలితాలని దూరం చేస్తుంది దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలని కొంతవరకు దగ్గర చేస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఉన్నప్పటికీ సంపూర్ణ నిర్వహణ కొనసాగించలేకపోతారు ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు గౌరవ మర్యాదల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విఘ్నాలని చవి చూస్తారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి ఆర్థిక అంచనాలు తప్పనిసరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం స్వామిని నమస్కరించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది విజయాలను దగ్గర చేస్తుంది శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి విజయాల్ని ఆలస్యంగానైనా దగ్గర చేస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సమస్యలకు గురి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి జాప్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది గృహ విషయాలు సామాన్యం ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాష్టమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది విజయాలను తెచ్చిపెడుతుంది నూతన ప్రయత్నాలు వ్యాపార రీత్యా ఈరోజు మీకు లాభిస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేకూరుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి గతంలో ఏర్పడినటువంటి వ్యతిరేక విధానాలకి స్వస్తి చెప్పగలుగుతారు
వృత్తిపరమ వ్యాపారపరమ ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి। గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా బాగా అనుకూలిస్తాయి। స్నేహితుల ద్వారా మంచి వార్తలు వింటారు। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది। తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం। అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి। ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం స్వామిని పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి। రుణ ఒత్తిడిని తగ్గిస్తుంది। ఆదాయాన్ని పెంచుతుంది। ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి। ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి। చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఉన్నప్పటికీ అనిశ్చితి కూడా కొనసాగుతుంది। వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి। శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి। గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశించినప్పటికీ వృత్తిపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలకు లోనయ్యేటువంటి సంఘటనలు ఏర్పడతాయి। ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది। శారీరక శ్రమ అధికంగా ఉంటుంది। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది। ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరం। అనుకూల దైవం దక్షిణామూర్తి। ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం స్వామికి నమస్కరించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి ఆనందకర సంఘటనని కలిగిస్తుంది। క్రీడా సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి। నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం। నేటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం। దీని అధిదేవత ఇంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు। ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది। ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మొదట 7 గడియలు విడిచి ప్రయాణం చేసినట్టయితే మంచి ఫలితాలని కలిగిస్తుంది। ఇక వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధువు వరులది ఇద్దరిది కూడా జ్యేష్ఠ నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగించదు। బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ధరించేటువంటి పచ్చరత్నం బాగా ఉపకరిస్తుంది। బుధుడు ద్వారా మేలుని కలిగిస్తుంది, ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది। సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది। చంద్రుడు మనఃకారకుడు। మానసిక ప్రశాంతత కావాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి। జాతకరీత్యా చంద్రుడి యొక్క స్థితిని బట్టి మానసిక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి। మరి సోమవారం బాగా అనుకూలించాలంటే మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం। ఆదివారం ఆట విడుపు తర్వాత సోమవారం రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యోన్ముఖులు కావాలి। మరి సోమవారం నాడు చేపట్టినటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే కొన్ని విధి విధానాలు అవలంబించాలి। సోమవారం అంటే పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రేమైనటువంటి రోజు కాబట్టి శివాలయాన్ని దర్శించుకోవాలి। ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని 11 సార్లు జపించాలి। దద్దోజనాన్ని పేదలకు పంచితే మంచిది। బియ్యంతో చేసినటువంటి పిండి వంటల్ని భుజించాలి। సోమవారం రాత్రి పాలు సేవించడం ద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు। సోమవారం తెల్లటి దుస్తులను ధరించడం ద్వారా కార్యజయం, మానసిక ప్రశాంతత ఏర్పడతాయి। సోమవారం నాడు సంగీత, నృత్య, భూ సంబంధిత వ్యవహారాలకి చాలా మంచిది। భూమి లావాదేవీలకు కూడా అనుకూలమైనది। వాస్తుపరమైనటువంటి మార్పులు, చేర్పులకి కూడా అనుకూలిస్తుంది। సోమవారం నాడు సౌమ్యవంతంగా అందరితో వ్యవహరించడం వల్ల ఆ వారం అంతా కూడా బాగా అనుకూలిస్తుంది। శివుణ్ణి, చంద్రుణ్ణి, దుర్గాదేవిని స్మరించుకుని సోమవారం నాడు ఏ కార్యాన్నైనా కూడా ప్రారంభించినట్టయితే అది ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది। ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు। ఇప్పుడు గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం। నమస్కారం। XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। రాశి యొక్క ఫలితాల రీత్యా, ఆ గృహ తత్వరీత్యా కూడాను ఆ రాశికి సంబంధించిన వ్యక్తులు ఆ గృహంలో గనక ఉన్నట్లయితే ఆ రాశి వారు తప్పనిసరిగా కొన్ని నియమాల్ని గనక పాటించినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగాను వాస్తుశాస్త్రపరంగాను అవినాభావ సంబంధం అధికంగా ఉండటం చేత సత్ఫల పురోభివృద్ధికి నాందివాక్యం పలకటానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ కూడా సహకరిస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరుగుతూ ధనుసు రాశి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా న్యాయ తత్వరీత్యా ఆలోచనాశలో ఉంటారు। అత్యధికంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేటప్పుడు మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది। కుటుంబ బంధువర్గాల మధ్య తరచూ విభేదాభిప్రాయాలు రాకుండా జాగరూకత వహించాల్సిన పరిస్థితి కూడా ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది। ఈ రాశివారు తప్పనిసరిగా
పీతాంబర సాధువులకు దూరంగా ఉండటం మంచిది అంటే వాళ్ళు ఏది చెబితే అది ఆచరిద్దాం అనేటువంటి ఒక భావన పరంపరలో నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని తేడాలు కనిపించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది కాబట్టి అంతే కాకుండా ఈ రాశి వాళ్ళు బంగారపు ఆభరణాలు తరచూ కూడా ధరించటం సర్వే సర్వత్రా కూడాను శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇంటిల్లిపాదికి కూడా కలిగించడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది తీర్థయాత్రలు అత్యధికంగా చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి తీర్థక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ నిత్యానదాన సత్రాలకి తోచినంత సహాయం గనక చేసినట్లయితే మీరు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొప్ప విశేషవంతమైనటువంటి తత్వానికి గురై మీరు తప్పనిసరిగా పురోభృతి చెందడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడూ కూడాను ధార్మికతను పాటించాలి అనేటువంటి నిర్ణయం మీరు గనక తీసుకున్నట్లయితే మీకు దైవ బలం తోడై తప్పనిసరిగా మీ జీవన గమ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లడానికి మీ ఇంట్లో చక్కటి సాకార శక్తుల యొక్క ప్రభావం విజృంభించడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది ఆ యొక్క దివ్యవంతమైనటువంటి ధర్మ ప్రవర్తన మీ యొక్క కుటుంబీకులందరికీ కూడాను చక్కటి సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది ధనుస్ రాశి వారికి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే మకర రాశి వారు ఈ మకర రాశి వారు అనేక విధాలుగా లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారాలు ఎన్నుకుంటూ ఉంటారు సహసిద్ధంగా కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే కానీ ఫలితం రాదు కదా అనేటువంటి సంకల్ప సిద్ధి ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది మీ గృహంలో గనక మకర రాశికి సంబంధించిన వ్యక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అందరూ కూడాను శ్రమకు తగ్గ తత్వరీత్యా కూడాను పనిచేసి దానికి తగినటువంటి కీర్తి ప్రతిష్టలు ధన సంపాదన తప్పనిసరిగా సంపాదించుకోవటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క జీవిత భాగస్వామితో కానీ వాటాదారులతో కానీ కడు జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందడుగు కనుక వేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవిస్తారు వీరు వీలైనప్పుడు వానరాలను సేవించడం మంచిది అంటే ఎక్కడైనా సరే వానరాలు కనిపించినప్పుడు వాటికి కొద్దిగా పండు అరటి పండు లాంటివి వేయటం ఇలాంటివి చేస్తే సర్వే సర్వత్రా కూడా లాభదాయకమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది తడిమట్టిని బొట్టుగా కనుక ధరించినట్లయితే అంటే తులసి మాత ఉన్నటువంటి ఆ యొక్క కుండీలో ఉన్నటువంటి మట్టిని ఈ రాశివారు నిత్యం కూడా ధరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం వీరి జీవితాల్లో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇతరుల యొక్క మనోభావాల్ని అంచనా వేసుకొని మాట్లాడటం వీరి జీవితానికి సర్వత్రా కూడాను యోగదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు గేదెలు కాకులు ఇలాంటి జంతువులకు కూడా ఆహారం తరచూ పెట్టడం కూడాను వీరికి సర్వత్రా కూడా లాభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది బంగారం కుంకుమ పువ్వు దగ్గర ఉంచుకోవటం విచిత్రవంతమైనటువంటి లాభానికి నాంది పలుకుతుంది కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని ఒక చిన్న ముక్క నిత్యం గనక ఈ రాశి గృహిణి గనక సేవించినట్లయితే ఈ రాశి వారికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కల్పిస్తుంది మట్టి పాత్రలో తేనెను నింపి తమ స్వస్థలంలో గనక అలా గనక పూడ్చిపెట్టినట్లయితే లేక పాతిపెట్టినట్లయితే విపరీతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఈ రాశి వాళ్ళు జీవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం జ్యోతిష శాస్త్రానికి వాస్తుకి కూడా అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి దైవ బలం ఈ గృహానికి ఆద్యంతము కూడా అదృష్టాన్ని ప్రసాదింపచేయటంలో వెనుకంజ వేయదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి కానరావటం లేదు ఎంత చేసినప్పటికీ కూడా ఫలితం అసలు కనిపించడం లేదు ఇంతకన్నా మంచి జీవనోపాధి లేక ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావటానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా చక్కటి సూచన ఉన్నదా
అని చెప్పేసి ప్రశ్న. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి చెందని వాళ్ళు లేక చేస్తూ ఉన్నటువంటి జీవనోపాధిలో తగినటువంటి అభివృద్ధిని సాధింప చేసుకోలేని వాళ్ళు తప్పనిసరిగా ఒక శుక్రవారం నాడు పొట్టు ఉన్న మినపప్పును నానవేసి పొట్టుతో సహా రుబ్బిన తదుపరి కొద్దిగా ఉప్పు వేసి మనం ఇళ్ళల్లో గారెలు చేసుకున్నటువంటి రీతిలో కాకుండా చిన్న చిన్న గుండ్రటి గోరీలులా నూనెలో వేసి కాచి చక్కగా ఉడికిన పెదప వాటిని తీసి ఆ యొక్క మినప పొట్టుతో ఉన్నటువంటి గుండ్రటి ఆకృతి కలిగినటువంటి ఉండలను మూగ జీవాలకు గనక మీరు గనక తినిపించినట్లయితే త్వరలో మీ యొక్క జీవన పరిస్థితుల్లో ఆర్థిక పురోభివృద్ధి ఉద్యోగంలో మీరు కోరిన చందంగా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.